ఇయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. సో ఈ రోజు మనం హలో లేడీస్ లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కుకట్పల్లి జేఎన్టీ రోడ్ హెచ్ఎంటీ హిల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. మరి ఎవ్రీ వీక్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపించే సుధాకర్ గారు మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారో చూసేద్దాం, పదండి. సో వ్యూయర్స్, ఈ రోజు మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధాకర్ గారు, ఎలా ఉన్నారండి? సో ఎవ్రీ వీక్ మాకు సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటారు కదా, మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఈ రోజు అంతా కూడా ఫ్యాన్సీ పట్టులో కొత్త వెరైటీ చూపిస్తామండి. ఓకే, అంటే నెక్స్ట్ వీక్ మొత్తం కూడా మనకి ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి దాని వల్లనే స్పెషల్ డిజైన్స్ చూపిస్తాం. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామండి. ఓకే మేడం, ఇది వచ్చేసి స్మోక్ డిజైన్ డిజైనర్ సారీ అండి. ఇది ఇది లైట్ గా వచ్చేసి కోటా స్టైల్ లో ఉంటుంది. డిజైన్ అంతా కూడా మామూలుగా బాడీలో అంతా కూడా స్మోక్ డిజైన్ వస్తుంది, రిమైనింగ్ అంతా డిజిటల్ వస్తుందండి. టూ వెరైటీస్. ఓకే, అండ్ మనకి కోటా అనేసరికి స్టిఫ్ గా ఉంటుంది, బట్ ఈ సారీ వచ్చి మనకి సెమీ ఫాలింగ్ టైప్ లో ఉంటుంది. కలర్ కూడా బేస్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారండి. దీంట్లో ప్రింట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి స్మోక్ ప్రింట్ అంటారు. దట్ టు మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది ఒక ప్రింట్ స్టైల్లో సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే డార్క్ కలర్ యూస్ చేస్తూ చాలా ఫ్యాన్సీగా ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది మనకి ఒక 3 inches వరకు రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో అవుట్లుక్ అనేది రన్ చేయడం జరిగింది. శారీ అంతా బోర్డర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో బేస్ అంతా కూడా యెల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ అలాగే మనకి యెల్లో కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక ఫ్లోరల్ డిజైన్ అనేది ఒక స్కర్ట్ బోర్డర్ స్టైల్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనకి ఒక 8 inches వరకు ఉంటుందండి. స్కర్ట్ బోర్డర్ స్టైల్ లో మనకి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. అలాగే ఈ సారీకి పళ్ళు చూస్తే కనుక మనం ఏదైతే డిజిటల్ ప్రింట్ చూసామో అదే డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనకి ఒక 1/2 meter వరకు పళ్ళు అనేది డిజైన్ చేశారండి. అండ్ అలాగే ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారండి. కానీ దీంట్లో మనకి ఏదైతే స్మోక్ ప్రింట్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక జామెట్రికల్ షేప్స్ లాగా వస్తుంది. అది కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో అలాగే కింద బోర్డర్స్ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 rupees మేడం. చాలా రీజనబుల్ ప్రైస్ అండి, లేటెస్ట్ కలెక్షన్ అండి. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1500 rupees కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి ఇది కూడా కోటా స్టైల్ లోనే అండి. మనకు ఆబ్లిక్ వర్క్ కలంకారీ స్టైల్ అన్నమాట. కలంకారీలోనే ఫ్యాన్సీ లుక్ కలంకారీ అండి ఇది. ఓకే, అంటే మంచి ట్రెడిషనల్ కలర్ అండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫెస్టివల్ కి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రెడ్ కానీ యెల్లో కానీ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా, అండ్ దట్ టు మనకి కలంకారీలో ఫ్యాన్సీ వర్క్ లో వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి. బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో 3 inches బోర్డర్ అనేది రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి అవుట్లుక్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది. సో పై బోర్డర్ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఏదైతే బేస్ కలర్ ఉందో ఇదంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేశారు. దానిపై నుంచి అంతా కూడా మనకి కలంకారీ అనేది ఒక వీట్ కలర్ కాంబినేషన్, అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. మిడిల్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్ అంతా కూడా ఒక 5 peacocks అనేవి మనకి సర్కిల్ లాగా డిజైన్ చేసి దానిపై నుంచి అంతా కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బట్ ఈ బోర్డర్ వచ్చేసి మనకి లెంతీగా ఉంటుంది, అంటే మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా బోర్డర్ అనేది హైలైట్ గా కనిపిస్తుంది. సో ఈ బోర్డర్ వచ్చేసి మనకి 5 inches వరకు ఉంటూ కింద అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ అవుట్లుక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సారీ పళ్ళు కూడా మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారండి. సారీ అంతా కూడా ఫ్యాన్సీ లుక్ లో ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ గా మిడిల్ లో వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ రన్ చేస్తూ టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ లైన్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. టాజిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి, లేదా కాంట్రాస్ట్ గా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఈ సారీకి. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది 1800 rupees అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1800 rupees కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ఇంత బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది ఫంక్షన్ వేర్ ఆఫీస్ వేర్ కి బాగా చాలా బాగుంటుందండి. రిచ్ లుక్ కలంకారీ స్టైల్ లోనే ఆబ్లిక్ వర్క్ లోనే స్పెషల్ అన్నమాట. సారీ బోర్డర్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ అనేది మనకి ఒక 4 inches వరకు రన్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. సారీ మిడిల్ పార్ట్ చూస్తే కూడా మొత్తం మనకి బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఒక సాటన్ ఫినిషింగ్ స్టైల్ లాగా ఉంటుందండి. సో సారీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ మొత్తం కూడా మనకి కుట్టు డిజైన్ స్టైల్లో ఫ్యాన్సీ లుక్లో మనకి పైన బోర్డర్ అంతా ఉంటుంది. అలాగే కింద ఏదైతే వర్క్ చూసినామో ఈ వర్క్ మనం టోటలీ సారీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు కలంకారీ అనేది మనకి బాగా క్రేజీగా రన్ అవుతుంది.
వస్తుంది. అందులో మనం ప్రింట్స్ చూస్తున్నాం, అలాగే మనకి ప్యాచ్ వర్క్ చూస్తున్నాం, బట్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్లో ఇచ్చారండి. దట్టు మనకి బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ రెడ్ గ్రీన్ పింక్ యెల్లో కలర్ కాంబినేషన్తో మనకి బర్డ్స్ డిజైన్ అనేది హైలైట్గా ఇవ్వడం జరిగింది. ఆ బర్డ్స్ కూడా మనకి బయట ఏదైతే న్యాచురల్ లుక్లో చూస్తామో ఆ స్టైల్లో ఇచ్చారు మొత్తం కూడా. అలాగే మనం ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక టూ సైడ్స్ కూడా జస్ట్ సింపుల్గా మనకి గోల్డ్ కలర్ యాంటిక్ జరీ అనేది రన్ చేయడం జరిగిందండి. టూ సైడ్స్ కూడా షార్ట్గా ఉంటుంది. అలాగే ఈ శారీకి టాజల్స్ కూడా ఇవ్వడం జరిగింది పళ్ళు పాటలో. ఈ శారీ బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? 1900 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత హెవీగా ఉన్నా కూడా, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ మనకి ఓన్లీ 1900 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది మదురై కుప్పడం శారీ అండి. ఇది యాక్చువల్గా మదురైలో తయారవుతుంది, ఇక్కడ ఆంధ్రాలో కూడా తయారైతే. మదురైలో నేత చాలా లైట్ వెయిట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మనకి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ కి యెల్లో మిక్స్ అనే షేడ్ అండి. మొత్తం కూడా మనకి మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే యెల్లో కలర్ కాంబినేషన్ లో షేడ్ అనేది కనిపిస్తుంది. పై బోర్డర్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది రన్ చేస్తూ మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి గోల్డ్ కలర్ జరీ అనేది ఇవ్వడం జరిగింది. దాని కింద నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక టెంపుల్ వర్క్ అనేది రన్ చేయడం జరిగిందండి. మొత్తం షోల్డర్ పార్ట్ లో బోర్డర్ అంతా కూడా మనకి ఒక 5 to 6 inches వరకు కంటిన్యూగా ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా సింగిల్ కలర్ కాంబినేషన్ తో శారీ ఉంటుందండి. దానిపైన ఏదైతే మనకి బుటీస్ ఇచ్చారు, మొత్తం కూడా మనకి కలంకారీ బుటీస్. ఒకటి వచ్చేసి మనకి లావెండర్ కలర్ కాంబినేషన్తో ఎలిఫెంట్ ఇచ్చారు, అలాగే మనకి డియో డిజైన్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు, అలాగే మనకి జరీ వర్క్ కూడా ఇచ్చారండి. గోల్డ్ కలర్ జరీ, అలాగే మనకి ఎలిఫెంట్స్ కానీ డియోస్ కానీ జరీ యూస్ చేస్తూ, అలాగే మనకి 2 multicolor కాంబినేషన్స్ అనేవి యూస్ చేస్తూ శారీ అంతా కూడా ఇదే బుటీస్తో, శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుందండి. అలాగే ఈ శారీ పళ్ళు చూస్తే కనుక మనకి రెడ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. బేస్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక డైమండ్ డిజైన్లో మీనా వర్క్ ఇస్తూ టూ సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ వర్క్తో హైలైట్గా ఇచ్చారు. అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లుక్లో ఇచ్చారండి. మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో మనకి బ్లౌజ్కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయండి. సో లైట్గా మనం వర్క్ చేసుకొని కనుక ఈ శారీని యూస్ చేసుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉంటాయండి. డిజైనర్ పీసెస్ అండి, కలర్ కాంబినేషన్ డిజైన్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఏ శారీకి ఆ శారీ స్పెషల్ అండి. శారీ స్పెషల్. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 5900 రూపీస్ అండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5900 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో చాలా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. సో మీ అందరు కూడా డెఫినెట్గా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి, జేఎన్టీయూ రోడ్, హెచ్ఎంటీ హెల్స్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి విజయవాడ, బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నెంబర్ 3, ఎల్ఐసీ కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇకత్ హ్యాండ్లూమ్స్. ఈ 2 branches లో మనకి శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు అండి. బికాస్ మీరు బల్క్ ఆఫ్ శారీస్ తీసుకుంటారు, నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్గా విజయవాడలో ఉన్న బ్రాంచ్ని, అలాగే కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ని విజిట్. నెక్స్ట్ శారీ అండి, ఇది సింథటిక్ కాటన్ బేర్ మెటీరియల్ అండి. ఇది ఇది కూడా అంతే స్మోక్ డిజైన్లో డిజిటల్ ప్రింట్తో తయారైతే. ఇది కొత్తగా వస్తున్న ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా, ఇవి చాలా బాగా ఫ్యాన్సీగా లుక్, చాలా బాగుంటుంది అండి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్సీ లుక్కి చాలా బాగుంటాయండి. అండ్ ఈ శారీ కలర్ చూస్తే కనుక బేస్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. పైన ఏదైతే బార్డర్ ఉందో ఈ బార్డర్ మనకి గోల్డ్ కలర్ కడ్డి బార్డర్ అనేది ఒక 3 inches వరకు రన్ చేస్తూ అవుట్లుక్ పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. శారీ పైపార్ట్ చూస్తే కనుక మొత్తం కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో స్మోక్ డిజైన్స్ అనేది మనకి లైన్ డిజైన్ ఇస్తూ కింద అంతా కూడా మనకి ఒక టెంపుల్ డిజైన్ అనేది రన్ చేయడం జరిగింది. అలాగే మనకి మిడిల్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి పింక్ కలర్ బేస్ పైన రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకి స్మోక్ డిజైన్లో చేయడం జరిగిందండి. అలాగే మనం ఏదైతే పైన రెడ్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉన్న డిజైన్ చూసామో అదే డిజైన్ మనకి యెల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లుక్ అనేది వస్తుంది. లెంత్గా ఉండడం వల్ల లుక్ కూడా చాలా బాగుంటుందండి. టెంపుల్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. షోల్డర్ పార్ట్లో చూసిన కడ్డి బోర్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక మనకి రెడ్ కలర్ యెల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో జస్ట్ ఒక 1/2 meter వరకు మనకి లైన్స్తో ఇవ్వడం జరిగిందండి. కాంట్రాస్ట్ లుక్లో ఉంటుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి యెల్లో కలర్ కాంబినేషన్ బేస్ అనేది తీసుకున్నారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో. దానిపై నుంచి అంతా కూడా మనకి స్మోక్ డిజైన్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1300 రూపీస్ మేడం. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1300 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి,
ఇది సెమీ జూట్ సారీ అండి. ఇది ఇది కలకత్తా మ్యానుఫ్యాక్చరింగ్. ఇది చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ డిజైన్. ఇది బెంగళూరులో ప్రింట్ చేసి కలకత్తాలో మెటీరియల్ తయారు చేసిన డిజైన్ అండి. సో సారీ కలర్ కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. పైన ఏదైతే బార్డర్ ఉందో మొత్తం కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేస్తూ ఒక 5 inches వరకు బార్డర్ అనేది రన్ చేయడం జరిగింది. దానిపై నుంచి అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో అవుట్ లుక్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. దానిపై నుంచి అంతా కూడా మనకి ఏదైతే ప్రింట్ ఉందో ఈ ప్రింట్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ వర్క్ కానీ మనకి ఒక లీవ్ వర్క్ కానీ మ్యాంగో బుట్టీస్ కానీ మనకి సైజెస్ అనేవి రెడ్యూస్ చేస్తూ మనకి సారీ అంతా కూడా ఇదే డిజైన్ తో హైలైట్ గా ఉంటుందండి. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే ప్రింట్ ఉంటుంది. సారీ మాత్రం మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. 2 sides కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. అలాగే ఈ సారీ పళ్ళు చూస్తే కనుక సేమ్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఇవ్వడం జరిగిందండి. బట్ ఇది వచ్చేసి మనకు ఒక 1/2 meter వరకు ఉంటుంది. మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ లుక్ లో ఎలివేట్ అవుతూ మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ లాగా కనిపిస్తుంది. అలాగే ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. బికాస్ సారీ అంతా కూడా మనకి హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ గా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 rupees ఓన్లీ అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూయర్స్, మనకి ప్యూర్ ఐటమ్స్ కాబట్టి ప్రైస్ అనేది ఓన్లీ 1500 rupees కి. హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది జూట్ ఇక్కత్ సారీ అండి. ఇది మామూలుగా సెమీ జూట్ అంటారు. ఇది కలకత్తా ఫ్యాబ్రిక్, కలకత్తాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అయింది అండి. చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ మెటీరియల్, ఫ్యాన్సీ యూజ్ కి చాలా బాగుంటుందండి. అవును సార్, ఇవాళ రేపు మనకి కలంకారీ ఎంత క్రేజీగా రన్ అవుతుందో దాంట్లో మనకి ప్రింట్ లో కూడా ఇది చాలా డిఫరెంట్ ప్రింట్ లాగా, అంటే మొత్తం కూడా మనకి ఒక స్టిచ్చింగ్ స్టైల్ లాగా కనిపిస్తుంది. బట్ మొత్తం కూడా మనకి ప్రింట్ లో ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి మొత్తం కూడా ఆరెంజ్ కలర్ బేస్ అనేది తీసుకున్నారండి. దానిపై నుంచి అంతా కూడా బార్డర్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి కలంకారీ స్టైల్లోనే మనకి పీకాక్ వర్క్, ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మిడిల్ పార్ట్ లో మనకి స్నఫ్ కలర్, హాఫ్ వైట్ కలర్, బ్లూ కలర్ కాంబినేషన్ తో ఈ కలంకారీ బార్డర్ అనేది మనకి రన్ చేస్తూ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఒక 6 inches వరకు ఉంటుంది. అవుట్ లుక్ పైప్ లైన్ వచ్చేసి మనకి 2 inches వరకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగిందండి. 2 sides కూడా సేమ్ బార్డర్ అనేది ఉంటుంది. సారీ మిడిల్ పార్ట్ లో చూస్తే కనుక మొత్తం కూడా మనకి కలంకారీ స్టైల్లో ఎలిఫెంట్స్ అనేవి చాలా ఫ్యాన్సీగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి ఒక స్టిచ్చింగ్ లుక్ వస్తుందండి. బట్ ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి చెక్స్ అనేవి ప్రింట్ లో వచ్చాయి. సో సారీ అంతా కూడా ఇలా మనకి ఆపోజిట్ పొజిషన్ లో ఎలిఫెంట్స్ అనేవి, సారీ అంతా కూడా ఇంతే లెంత్ డిస్టెన్స్ తో ఉంటుందండి. షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ మనకి కింద కూడా రన్ చేయడం జరిగింది. 2 sides కూడా సేమ్ బార్డర్ ఉంటుంది, సేమ్ లెంత్ డిస్టెన్స్ తో ఉంటుంది. అలాగే ఈ సారీ పళ్ళు కూడా మనకి కలంకారీ స్టైల్లోనే ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఒక ఆర్చ్ స్టైల్లో మనకి ట్రీన్ అనేది తీసుకున్నారు. 2 sides కూడా మిడిల్లో మొత్తం కూడా ఎలిఫెంట్స్ అనేవి ఫిల్ చేయడం జరిగింది. మిడిల్ పార్ట్లో మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్, డైమండ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్గా ఇచ్చారు. సో 2 sides కూడా మళ్ళీ మనకి టెంపుల్ వర్క్తో హైలైట్గా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి ఒక 1/2 meter వరకు చాలా బాగుంటుంది సారీ అంతా కూడా. అలాగే ఈ సారీ బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. సో మొత్తం కూడా ఇవి ఫ్యాన్సీ లుక్స్ కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజెస్ కనుక ఈ సారీస్కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కొత్తగా ఉంటుందండి. ఇలాంటి ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు క్రేజీగా రన్ అవుతున్నాయి. అలాగే మనకి ఇప్పుడు న్యూ వెరైటీస్, న్యూ వెరైటీ. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 rupees అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 1500 rupees కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది పట్టు ఆర్గంజాలో లైట్ వెయిట్ అండి. ఇది కూడా మొత్తం తమిళనాడులో తయారైంది. హాఫ్ టిష్యూ స్టైల్ ఇది, రిచ్ లుక్ గా ఉంటుంది. కట్టిన తర్వాత ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటుందండి. ఫెస్టివల్ కానీ ఫంక్షన్స్ కానీ బాగా యూజ్ అవుతుందండి. ఓకే, మనకి యాక్చువల్గా ఆర్గెంజా అనేసరికి స్టిఫ్ అనుకుంటారండి. బట్ ఇదంతా కూడా మనకి ఫాలింగ్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి స్మూత్గా ఉంది. అలాగే శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయడం జరిగింది. పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో మొత్తం కూడా మనకి గ్రీనీ షేడ్లో 2 inches వరకు బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో మొత్తం కూడా గోల్డ్ కలర్ బార్డర్ అనేది రన్ చేయడం జరిగింది. శారీ బేస్ చూస్తే కనుక బ్లూ కలర్ కాంబినేషన్లో యూస్ చేశారండి. దానిపైన ఏవైతే బుట్టీస్ ఉన్నాయో మొత్తం కూడా మనకి ఒక వీణా వర్క్, అలాగే మనకి ఒక పికాక్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీతో ఇవ్వడం జరిగింది. సో ఇంత క్యూట్ క్యూట్ గా మనకి సారీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ వరకు మనకి బుట్టీస్ అనేవి రన్ చేయడం జరిగింది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారండి. గ్రీనీ షేడ్ లో ఉంటుంది. ఇందాక సార్ అన్నట్టు హాఫ్ టిష్యూ అన్నారు కదా, సో మొత్తం కూడా మనకి నీస్ పార్ట్ వరకు హాఫ్ టిష్యూతో హైలైట్ గా ఉంటుందండి. బేస్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపై నుంచి అంతా కూడా మనకి జరీ అనేది రన్ చేయడం జరిగింది. అంటే మనకి టిష్యూ అనేది మిక్స్ చేయడం జరిగిందండి. సో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో షైనింగ్ లో ఉంటుందండి. పట్టులో మనకి ఇలాంటి స్టైల్ కావాలి అని అనుకుంటే ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి. అండ్ లుక్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ లుక్లో ఉంటుంది. అలాగే ఈ సారీ పళ్ళు చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. మొత్తం కూడా మనం శారీలు ఏవైతే బుట్టీస్ చూసామో అవే బుట్టీస్ 2 sides కూడా కంటిన్యూ చేస్తూ మిడిల్ పార్ట్లో మొత్తం కూడా మనకి చిన్న చిన్న డైమండ్ డిజైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే టిష్యూ పార్ట్ కూడా మనకి పళ్ళులో కంటిన్యూగా ఇచ్చారు. అలాగే ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అలాగే మనకి టిష్యూ కూడా కంటిన్యూగా ఇచ్చారు. సో టిష్యూ వచ్చేసి మనం 3/4 hands కి
యూజ్ చేసుకుని వర్క్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వెరైటీస్. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఇది 9,000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 9,000 రూపీస్కి. హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇప్పుడు మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో జస్ట్ శాంపుల్ పీసెస్ అనే చెప్పొచ్చండి. మీరు కనుక షోరూమ్కి విజిట్ అయితే బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్లో మనకి శారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో మీ అందరు కూడా డెఫినెట్గా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి జేఎన్టీయూ రోడ్, హెచ్ఎంటీ హిల్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వరకు మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నెంబర్ 3, ఎల్ఐసి కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి కత్ హ్యాండ్లూమ్స్. ఈ 2 బ్రాంచెస్లో మనకి శారీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇంట్లో షాప్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మనకి హోల్సేల్ ప్రైసెస్కి అవైలబుల్గా ఉంటాయండి. సో డెఫినెట్గా విజయవాడలో ఉన్న బ్రాంచ్ని, కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ని. ఇది సీకో మెటీరియల్ అండి, మెసరైజ్డ్ సీకో అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది మెటీరియల్. ఓకే, దీనికి మేము కలంకారీ ప్యాచ్ సీనరీ యాడ్ చేసేసాము. ఓకే, ఇదే బ్లౌజ్ కూడా మీకు వస్తుంది, చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకే, మొత్తం కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి శారీ అంతా కూడా. పైన ఏదైతే బార్డర్ ఉందో మొత్తం బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు 2 ఇంచెస్ వరకు. అలాగే మనకి ఏదైతే బార్డర్ ఉందో ఇదంతా కూడా మనకి ఒక 3 ఇంచెస్ వరకు రన్ చేస్తూ ఇచ్చారండి. మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అనేది మనకి ఒక 3 లైన్స్ లాగా కంటిన్యూ చేయడం జరిగింది. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్గా ఉంటుంది. కింద ఏదైతే బార్డర్ చూసినామో ఈ బార్డర్ మనం శారీకి హైలైట్ అని చెప్పొచ్చండి. మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్లో ఒక ఫోటోగ్రఫీ స్టైల్ లాగా కనిపిస్తుంది. మొత్తం కూడా మనకి ట్రెడిషనల్ లుక్లో ఇచ్చారండి. డాల్స్ అన్ని కూడా మనకి హైలైట్గా ఉంటాయి. మొత్తం కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో మనకి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు సీనరీ డిజైన్ లాగా ఉంటుంది. మొత్తం కూడా న్యాచురల్ లుక్ ఉంటుందండి. సో ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. ఈ బార్డర్ శారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో టిష్యూ అనేది యాడ్ చేశారు. దాని కింద నుంచి అంతా కూడా మనకి ఏదైతే షోల్డర్ పార్ట్లో పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉందో ఆ బార్డర్ రన్ చేయడం జరిగింది. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో జస్ట్ మనకి ఒక కడ్డీ బార్డర్ స్టైల్ లాగా రన్ చేయడం జరిగిందండి. ఈ శారీ బ్లౌజ్ చూస్తే కనుక మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. హ్యాండ్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి మనకి టిష్యూ బార్డర్ కూడా కంటిన్యూగా ఉంటుంది. దీనికి కలంకారీ బ్లౌజ్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. యా, కలంకారీ ఇప్పుడు మనకి బ్లౌజెస్ అనేవి క్రేజీగా రన్ అవుతున్నాయి కాబట్టి అలాంటివి ప్రిఫర్ చేస్తే మీరు చెప్పినట్టు చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ అండి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? 1,800 రూపీస్ అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 1,800 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది ఆర్గంజా డిజిటల్ ప్రింట్ అండి. ఓకే, దీంట్లో జరీ బార్డర్ వేరియేషన్ న్యూ స్పెషల్ అనమాట ఇది. ఓకే, సో మొత్తం ఏదైతే షోల్డర్ పార్ట్లో బార్డర్ ఉందో ఈ బార్డర్ మనకి గోల్డ్ కలర్ బార్డర్ అనేది 2 ఇంచెస్ వరకు రన్ చేస్తూ ఇచ్చారు. పైపింగ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ బేస్ ఉంటుందండి. దానిపై నుంచి అంతా కూడా మనకి రెడ్ కలర్ అలాగే మనకి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ బుట్టీస్ అనేవి మనకి గ్రాండ్గా ఇవ్వడం జరిగింది. అవుట్లుక్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి లెంతీగా ఉంటుంది. వచ్చేసి మనకి 5 to 6 ఇంచెస్ వరకు కంటిన్యూ చేస్తూ అవుట్లుక్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. దానిపైన ఏదైతే బార్డర్ ఉందో మొత్తం కూడా మనకి కలంకారీ స్టైల్లో పికాక్ వర్క్ అనేది మనకి పికాక్ గ్రీన్ అలాగే లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక కింద ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ స్టైల్లో మనకి కలంకారీ స్టైల్లోనే పికాక్ వర్క్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. 2 సైడ్స్ కూడా మనకి ఒక క్రీపో వర్క్ అనేది రన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఒక పావు మీటర్ వరకు పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక శారీ అంతా కూడా మనకి చాలా హెవీ లుక్లో ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్గా ప్లెయిన్గా ఇచ్చారు. 2 సైజ్ కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? ఇది 1,375 రూపీస్ అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 1,375 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది సీకోలో టిష్యూ ఓరియంటెడ్ అండి, తర్వాత మిర్రర్ వర్క్, తర్వాత కలంకారీ ప్యాచ్, 3 వేరియేషన్లో తయారైందండి శారీ. ఇది శారీ లుక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆఫీస్ యూజ్ కానీ ఫంక్షన్ వేర్ కానీ చాలా బాగుంటుంది. రేట్ తక్కువలో. యా, మనకి టెంపుల్ కి కూడా, అంటే ఎల్లో అనేది మనకి టెంపుల్స్ కి అలాగే మనకి ఫెస్టివల్స్ కి కూడా యూజ్ చేసుకుంటారు. చాలా బాగుందండి. టిష్యూ మిక్స్ అవ్వడం వల్ల మనకి ఎల్లో అనేది ఇంకా బ్రైట్ లుక్ లో షైనింగ్ లుక్ అనిపిస్తుంది. అలాగే బార్డర్స్ ఏవైతే చూసినామో ఈ బార్డర్స్ అంతా కూడా మనకి కలంకారీ బార్డర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా మనకి ఒక 5 ఇంచెస్ వరకు పికాక్స్ హెడ్స్ అనేవి ఇచ్చారు. అలాగే పైపింగ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక
4 to 5 inches వరకు 3 sides కూడా కంటిన్యూగా ఉంటుంది. అలాగే సారీ మెడల్ పార్ట్లో మొత్తం కూడా మనకి టిష్యూ అనేది యాడ్ చేశారండి యెల్లో కలర్ కాంబినేషన్కి. దానిపై నుంచి అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. యాక్చువల్గా మిర్రర్ వర్క్ అనేసరికి మనకి వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ ఈ సారీకి మనకి చాలా లైట్ వెయిట్లో మిర్రర్ వర్క్ అంతా కూడా అవుట్లుక్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. చిన్న చిన్న మిర్రర్స్ అనేవి మనకి షైనింగ్లో ఉంటాయి. 3 variations ఆఫ్ సారీ అని చెప్పొచ్చు. టిష్యూ ఉంటుంది, మిర్రర్ వర్క్ ఉంటుంది, అలాగే మనకి కలంకారీ వర్క్ కూడా ఉంటుంది. సో సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇంత డిస్టెన్స్తో మనకి సారీ డిజైన్ అంతా కూడా ఇంతే హెవీ లుక్లో ఉంటుందండి. అలాగే పళ్ళులో కూడా మనకి సేమ్ బార్డర్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక మొత్తం కూడా మనకి కలంకారీ స్టైల్లోనే ఇచ్చారండి. బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి క్రీప్ వర్క్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ కలర్, మస్టర్డ్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ బుటీస్ అనేవి హైలైట్గా ఇచ్చారు. క్రీప్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్తో హైలైట్గా ఇచ్చారు. ఇలాంటి బ్లౌజెస్ ఈ సారీకి కాకుండా మనం వేరే ఫ్యాన్సీ సారీస్కి యూజ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇది 1500 రూపీస్ అండి. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూస్ ఓన్లీ 1500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది సీకో చందేరీ అండి, హ్యాండ్లూమ్ వీవింగ్ సారీ ఇది. ఓకే, ఇది పట్టు లుక్ లా వచ్చేటట్టు ప్లాన్ చేసామండి ఇది. ఓకే, మొత్తం కూడా మనకి మంచి డబల్ షేడ్లో ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో ఇచ్చారండి శారీ అంతా కూడా. పై బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక శాటిన్ బార్డర్ అనేది మనకి 3 inches వరకు రన్ చేయడం జరిగింది. దాని కింద నుంచి అంతా కూడా మనకి యాంటిక్ జరీ అనేది యూస్ చేశారండి. రెగ్యులర్గా అయితే మనం గోల్డ్ కలర్ జరీ అనేది చూస్తూనే ఉంటాం, బట్ ఈ శారీకి మనకి లైట్ షేడ్లోనే డిజైన్ చేశారు. అది కూడా యాంటిక్ జరీ అనేది మనకి టెంపుల్ డిజైన్ లాగా రన్ చేయడం జరిగింది. షోల్డర్ పార్ట్లో బార్డర్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూగా ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఉంటూనే దీంట్లోనే మనకి సెల్ఫ్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. అంటే వీవింగ్లో మనకి ఏవైతే లైన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి ఫ్యాన్సీగా కనిపిస్తుంది, ప్లెయిన్ గా కాకుండా ఆ లుక్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనేది మిక్స్ అయి ఉంటుంది. అలాగే షోల్డర్ పార్ట్ లో ఏదైతే శాటిన్ బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది యాడ్ చేయడం జరిగింది. దానిపై నుంచి అంతా కూడా మనకి ఒక స్నఫ్ కలర్ కాంబినేషన్ అనేది యూస్ చేశారు. దాని నుంచి అంతా కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి గోల్డ్ కలర్ యాంటిక్ జరీ అనేది యూస్ చేశారు. డ్రమ్స్ డిజైన్, వీణా డిజైన్, తబ్లా డిజైన్ తో మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ గా ఉంటుంది. ఈ బార్డర్ వచ్చేసి మనకి ఒక 6 to 7 inches వరకు ఉంటుందండి. పైనుంచి టెంపుల్ డిజైన్ కూడా మనకి రన్నింగ్ లో ఉంటుంది. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి స్కర్ట్ బార్డర్ లాగా లెంతీగా షోల్డర్ పార్ట్ లో పెట్టుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలాగే ఈ సారీకి పళ్ళు కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా కడ్డీ బార్డర్ స్టైల్ లాగా ఉంటుంది. అలాగే ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ లుక్ లో ఉంటుంది. 2 sides కూడా మనకి బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. మనకి ఏదైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బార్డర్ ఉందో ఈ బార్డర్ కనుక మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం, 5-6 colors ఉంటాయి. ఇది టెంపుల్స్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్ వేర్ గా ఉంటుంది. ఓకే, రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఎంత పడుతుంది సార్ ప్రైస్? ఇది 1300 మాత్రమే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ అండి, ఇంత హెవీ లుక్ ఉన్నా కూడా మనకి ఓన్లీ 1300 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇవే కాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే అవైలబుల్ గా ఉంటాయండి. సో డెఫినెట్ గా మీ అందరు కూడా సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి జేఎన్టీయూ రోడ్, HMT హిల్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ రామాలయం దగ్గర ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్. అలాగే మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి విజయవాడ బెన్ సర్కిల్ రమేష్ హాస్పిటల్ రోడ్, రోడ్ నంబర్ 3 LIC కాలనీ, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి కథ హ్యాండ్లూమ్స్. ఈ 2 branches లో మనకి సారీస్ అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్, లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆఫర్ అనే చెప్పొచ్చండి. బికాస్ బల్క్ ఆఫ్ సారీస్ నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ లో పర్చేస్ చేస్తారు కాబట్టి ప్రైస్ అనేది డైరెక్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్ గా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ ని అలాగే విజయవాడలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు, మాకు చాలా బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా ఫెస్టివల్ కి సంబంధించిన సారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైస్ లో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యాస్, మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. సో తప్పకుండా మీ అందరు కూడా కుక్కట్పల్లి విజయవాడలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. సో ఇదండి వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.